శ్రీపాదరాజ్యం శరణం ప్రపద్ది. మేము ఉదయాన్నే శ్రీపాద శ్రీవల్లభుల దర్శనార్థం కురుంగడ్డకు చేరుకున్నాం. శ్రీ ధర్మగుప్తుల వారికి శ్రీపాదుల వారి వద్ద నుండి కలియుగం యొక్క ప్రాదుర్భవ విశేషాలను తెలుసుకోవాలనే తీవ్ర ఇచ్ఛ కలదు. ఈరోజున శ్రీపాదుల వారు అత్యంత ప్రసన్న వదనారవిందులై కారుణ్యామృతాన్ని వెదజల్లెడి అమృత దృక్కులతో తమ దివ్య పాదపద్మాల్ని స్పృశించు మహద్భాగ్యాన్ని మాకు ప్రసాదించింది. శ్రీ ధర్మగుప్తుల వారు కలియుగ ప్రాదుర్భావ విశేషాలని గురించి తెలిపి మమ్మలను కృతార్థులు చేయవలసిందని శ్రీపాదుల వారిని ప్రార్థించింది. అందులకు శ్రీచరణుల వారు, నాయనలారా, కాలము పరమాత్ముని యొక్క విరాట్ స్వరూపం. సూర్యుని కాలాత్మకుడని పిలిచెదరు. సూర్యుడు ధనిష్ట నుండి ప్రారంభించిన శ్రవణా నక్షత్రం చుట్టూ ఒకసారి పరిభ్రమించి తిరిగి ధనిష్టాదిని చేరుటకు పట్టే కాలమునే బ్రహ్మకల్పమందు. బ్రహ్మకల్పంలో ఒక భాగం సృష్టికల్పం కాగా మిగతా సగభాగం ప్రళయకల్పంగా లెక్కింతురు. సాధారణ మానవులు అనుభవంగా పగలు రాత్రి అనేవి ఏర్పడుచున్నవి. పితృదేవతలకు సంబంధించి కాలంలో సగభాగం శుక్లపక్షం కాగా మిగతా సగభాగం కృష్ణపక్షమగుతున్నది. సంవత్సర పురుషునకు 6 మాసములు ఉత్తరాయణం కాగా 6 మాసాలు దక్షిణాయనమగుచున్నది. కాలచక్రం నంతనూ యోగి తన శరీరంలో దర్శించను. ఈ రహస్య విద్యను తారక రాజయోగ విద్య అని అందు. ఇది తెలియని వారికి కాలజ్ఞానం తెలియరాదు. తారక రాజయోగం నందు శరీరమును బ్రహ్మాండంగా భావించదు. సమస్త లోకములను అందే ఉన్నవి. మన శిరస్సునందు ఆలోచన స్థానమును బ్రహ్మలోకమని అందు. నాభియందు విష్ణులోకమున్నది. మన హృదయమునందు రుద్రలోకమున్నది. పితృదేవతలు మన వీర్యకణములలో జన్యుదేవతలై ఉంటారు. ఈ జన్యుదేవతలు మానవజాతి గత తరములలో చేసిన కర్మలను రాబో తరముల వారికి కర్మఫలాలుగా అనుభవింపజేసేది. అట్లయిన గత కర్మలకు ఫలితములను క్రమపద్ధతిలో అందించుటకు కాలం అత్యంత ఆవశ్యకం. పితృదేవతలనగా చనిపోయిన పెద్దలు కాదు. గతించిన వారి పేరిట మనం పెట్టు శ్రాద్ధ ఫలాలను స్వీకరించి చనిపోయిన వారికి ఉత్తమ గతులు కలిగించువారు జన్యుదేవత. వీరికి జన్మ అనునదే లేదు. యోగి తన శరీరంలోని 6 యోగచక్రాలను బయట సంవత్సరంలోని 6 ఋతువులుగా దర్శించు. సంవత్సరంలో 12 పూర్ణిమలు 12 అమావాస్యలు కలవు కదా. ఈ 24 పర్వములే గాయత్రి యొక్క చతుర్వింశాతి ఛందస్సుగా తెలుసుకోవలెను. కాలస్వరూపుడైన నారాయణుని కొంతమంది సంవత్సర పురుషునిగా ఉపాసించదు. ఈ విద్యను ద్వాదశాక్షరి విద్య అని అందు. ప్రతి మాసమునకు ఒక్కొక్క అక్షరం చొప్పున 12 మాసాలకు 12 అక్షరాల గల మంత్రము. నదీ నదములు పొంగి అపార నష్టం కలిగించుట, భూమి నిరంతరం ప్రళయ సదృశ భూకంపాలతో గడగడలాడిపోవుట, సూర్యచంద్రాదులు గతులు తప్పుట, పట్టపగలే కారు చీకటి కమ్మి సూర్యుడు కనపడకుండా పోవుట, ఆకాశందందు భయంకరమైన తోకచుక్కలు కనిపించుట మొదలైనవి కలియుగాంత లక్షణాలని గ్రహించండి. ద్వాపరయుగం చివరి భాగంలో పశ్చిమ సముద్రంలోని ఒక ద్వీపంలో కలియుగానికి అధిపతి అయిన కలిపురుషుడు ఘోరమైన తపస్సు చేశాడు. ఈ విషయములన్నీ వేదవ్యాస మహర్షి తమ భవిష్య పురాణంలో తెలిపియే ఉన్నారు. ఎక్కడ చూసినా వేదమంత్రాలు, యజ్ఞములు, తపస్సులు ప్రవర్తిల్లు చుండిన కారణమున ఈ కలిపురుషుడు మహాదుఃఖంతో, ప్రభు, ఎక్కడ చూసినా ధర్మం అగ్నిహోత్రం వలె ప్రజ్వరిల్లుతున్నది. ఇంక నా కలిప్రభావం ఎలా విస్తరించగలను? మీరిచ్చిన వాగ్దానాన్ని అనుసరించి నేను నా యుగధర్మాలను వ్యాప్తి చేయవలసి ఉన్నది. నాకది అసాధ్యంగా ఉన్నది అని భగవంతుణ్ణి ప్రార్థించాడు. అంతట జగత్ప్రభువు కలికి పశ్చిమ సముద్రం నందలి ఒక ద్వీపాన్ని చూపించింది. అందు మ్లేచ్ఛ జాతికి మూలపురుషుడైన ఆదముడు అనువానిని, అవ్యవతి అను స్త్రీని చూపించింది. ఆ స్త్రీ పురుషులకు విహారార్థం ఒక చక్కని ఉద్యానవనమును సృష్టించింది. వాస్తవానికి వారిద్దరూ తోబుట్టు. కలి సర్పరూపుడై అచ్చట ప్రవేశించి అక్రమమైన కామాన్ని వారి మధ్య ప్రేరేపించి అక్రమమైన అధర్మమైన సంతానాన్ని కనమని ప్రోద్బలం చేశాడు. వారి పతితులు కాగానే వారి అందరి దివ్యశక్తులు అంతర్ధానమైన ఈ జంట నుండి
కలిధర్మానికి మూలమైన మ్లేచ్ఛ జాతి ఆవిర్భవించింది. ద్వాపర యుగంలో చివరి భాగమున అనగా 2800 సంవత్సరాలకు ద్వాపర యుగం అంతమవుతున్నదనగా మ్లేచ్ఛ దేశంలో వారి సంతతి అభివృద్ధి నొందనారంభించినదని భవిష్య పురాణంలోని ప్రతిసర్గ పర్వంలో తెలియజేయబడింది. నీలాచలం వద్ద సృష్టింపబడిన ఆదముడు అవ్యవతి పాపఫలితమైన ఫలాన్ని అనుభవించి ఆర్యధర్మాన్ని దూషించేవారుగాను నానా భక్షకులుగాను అనాచారవంతులుగాను ఉండి సంతానాన్ని వృద్ధి చేశారు. నేను కల్కి అవతారము ధరించి కోటానుకోట్ల మంది అధర్మవర్తనులను నాశనం చేసి తిరిగి సత్యయుగాన్ని స్థాపించవలసి ఉన్నది. ఇది సుదూర భవిష్యత్తులోని నా కార్యక్రమం. అంతటా శ్రీ ధర్మగుప్తులిలా అన్నారు, స్వామి, ఎన్నో రోజుల నుండి శ్రీ వాసవి పరమేశ్వరి అవతార విశేషాన్ని మీ నుండి తెలుసుకోవాలనే కాంక్ష ఉన్నది, దయచేసి నాకు తెలుపగలరు. అంతట శ్రీచరణులు మహాప్రసన్న వదనారవిందంలో చిరునవ్వులు విలయించుచు ఇలా సెలవిచ్చారు. స్కాంద పురాణాంతర్గతముగా సనత్సుజాత సంహిత ఇందు శ్రీమత్ కన్యకా పురాణం కలదు. బృహత్శిలా నగరమునే జ్యేష్ఠ శైలమని కూడా పిలిచెదరు. బృహత్శిలా నగరము, నిరవద్యపురము, వీరనారాయణము, విశాలపురము, అసంటము, నరసపురము, ధనదపురము, ధర్మపురము, జగన్నాథము, కళింగపురము, పాంచాలపురము, పాలకులను, త్రిగుణపురము, భీమపురము, ఘంటసాలము, పీఠికాపురము అనునవి 18 పట్టణాలు కలవు. ఈ 18ని బృహత్శిలా నగరానికి రాజధానిగా చేసుకుని కుసుమశ్రేష్ఠి అను సామంతరాజు పరిపాలించుచుండెను. జయసంఖ్య అయిన ఈ 18 పురాలలోనూ 714 గోత్రాల వారైన వైశ్యనగర స్వాములు నివసించేవారు. స్వతసిద్ధములైనవి 102 గోత్రాలు మాత్రమే. 102 గోత్రముల వారికి కఠినమైన నియమనిష్టలు విధించబడింది. ఇటువంటి నియమనిష్టలు మేము కూడా ఆచరించదమని చెప్పిన కారణమున తక్కిన గోత్రముల వారిని కూడా కలుపుకునుట చే మొత్తం 18 నగరాలలోనూ నివసించడి వైశ్యనగర స్వాములు గోత్ర సంఖ్య 714కు పెరిగింది. కఠినమైన నియమనిష్టలకు ఆచరించడి 102 గోత్రముల వారు మాత్రం బృహత్శిలా నగరం నందు నివసిస్తూ ఉండేవారు. వారు ఆర్యామహాదేవి అనగా పార్వతీదేవిని ఆరాధించేవారు. ఆర్యావర్తం నుండి వలస వచ్చిన కారణమున పూజనీయులైన కారణమునను ఆర్యామహాదేవిని ఆరాధించుట చేతను తక్కిన వైశ్య ప్రముఖుల కంటే భిన్నమైన నిష్టాగరిష్ఠులుగా ఉన్న కారణం చేతను వీరిని ఆర్యవైశ్యులని పిలిచేవారు. తక్కిన గోత్రాల వారు కూడా మమ్ములను ఆర్యవైశ్యులుగా పరిగణించవలసిందని కోరారు. శ్రీ కుసుమశ్రేష్ఠికి గురువర్యులుగా భాస్కరాచార్యులుండేవారు. మా తాతగారైన బాపన్నావధానులు పూర్వజన్మమున సాక్షాత్తు భాస్కరాచార్యులే. తక్కిన గోత్రముల వారి విన్నపాలను విన్న భాస్కరాచార్యులు, నాయనలారా, యోగ్యతను పరీక్షించి గాని విలువను నిర్ధారించుటకు వీలు కాదు. అందరి యోగ్యతలను నిర్ధారించి తగు నిర్ణయాలను తీసుకునుట మున్ముందు చక్కటి అగ్ని పరీక్ష రానున్నది. అగ్ని పరీక్షలలో నెగ్గిన వారికి తప్పకుండా ఆర్యవైశ్య బిరుదం ఇయ్యబడును, లేనివారికి లేదు. ఇది మీకందరకును సమ్మతమేనా అని అన్నారు. అందరూ వల్లే అన్నారు. ఈ రోజులలో వైశ్యులలో పరమేశ్వరి ఆరాధన మెండుగా ఉండి విపరీత భక్తిభావన వలన కొంతమంది తమ సంతానాన్ని పరమేశ్వరికి అర్పించేవారు. అలా అర్పించబడిన బాలికలను గౌరబాలికలని పిలిచేవారు. అట్లు అర్పించబడిన బాలులను బాలనగరులని పిలిచేవారు. గౌరబాలికలకు విధిగా బాలనగరుల చేయించి వివాహం చేయవలనే నిబంధన ఉండేది. భాస్కరాచార్యుల వారు గౌరబాలికలకు బాలనగరులకు చైతన్య క్రియాయోగమును ప్రత్యేక దీక్షనిచ్చేవారు. వారు చిన్నప్పటి నుండి యోగినులుగా యోగులుగా తయారయ్యేవారు. అటువంటి వారికి జన్మించిన సంతానం చాలా శ్రేష్టంగా ఉండుననియు, వారి కుటుంబాలు భోగభాగ్యాలతో అలరారుననియు వారు గౌరీ శంకరుల వలె అన్యోన్యంగా జీవించదని భాస్కరాచార్యుల భావన. ఈ 18 నగరాలకు ప్రత్యేకమైన పవిత్ర నగరాలుగాను ఈ దేవతా సదృశ్య నగరాలకు అధిపతిగా నగరేశ్వర మహాదేవుడును, ఈ 18 నగరాలకు రాజుగా కుసుమశ్రేష్ఠియును ఉండేవారు. ఈ విధంగా ఒకనొక నవ్య నూతన సృష్టి విధానాన్ని ప్రకృతిలోనికి తీసుకుని రావాలని భాస్కరాచార్యుల అభిమతం. కుసుమశ్రేష్ఠి దంపతులకు సంతానం లేకపోవుటచే
పుత్రకామేష్టి యాగం భాస్కరాచార్యుల ఆధ్వర్యంలో జరిగింది. ఆర్యామహాదేవి ఆ అగ్నికుండం నందు ప్రత్యక్షమై ఆ దంపతులకు ఫలద్వయాన్ని అనుగ్రహించింది. తత్ఫలితంగా ఒకనొక వైశాఖ శుద్ధ దశమి శుక్రవారం నాడు పునర్వసు నక్షత్రమున శుభలగ్నం నందు వాసవి కన్యకా పరమేశ్వరి జన్మించింది. ఈ వాసవి కన్యకకు కవల సోదరునిగా మగ శిశువు జన్మించింది. ఈ మగ శిశువునకు విరూపాక్షుడని పేరు పెట్టారు. శ్రీ వాసవి కన్యక సాక్షాత్తు నా యొక్క దివ్య సహోదరి. ఆమెకు కవల సోదరునిగా జన్మించి విరూపాక్షుడు నందీశ్వరుని అంశ చేత జన్మించాడు. పూర్వము శిలాదుడను మహర్షి రాళ్లను ఆహారంగా గైకున్న సందర్భమున హిమాలయాలకు పోయి అతడు హైమవతి మహాదేవిని దర్శించాడు. అమ్మా, నీవు శైలపుత్రి, నేను శిలలను తినుట చేత ఒక రకంగా శైలపుత్రుడను. నీకు సోదరుడిగా జన్మించే మహాభాగ్యాన్ని ప్రసాదింపమని కోరి శ్రీ హైమవతీదేవిలా చెప్పాను. మహర్షి, ఈ జన్మమున నేను పరమేశ్వరుని పరిణయమాడను. నందీశ్వరుడనడి పేరున నీవు మా దంపతులకు వాహనమయ్యుండు. కలియుగమున శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి పేరున నేను అవతరించినప్పుడు నీవు సాక్షాత్తు నా కవల సహోదరుడిగా జన్మించను. ఏ బృహత్శిల మీద కూర్చుని నేను తపమాచరించి తిను దానినే నీకు బహుమతిగా సమర్పించుచున్నా. ఈ శిలను నీవు జ్యేష్ఠ శైలానికి చేర్చు. శంకుస్థాపనం నందు ఈ శిలను భూగర్భమున వైచి కోటను కట్టవలెను. కలియుగం నందు ఈ కోటను కుసుమశ్రేష్ఠియును సద్వైశ్యుడు నిర్మించు. ఆ తదుపరి నేను 102 గోత్రాల జంటలతో సహా అగ్నికుండం నందు ప్రవేశించి తిరిగి కైలాసానికి చేరెదను. కలియుగాంతన్నందు నా సోదరుడైన దత్తప్రభువు శ్రీపాద శ్రీవల్లభ స్వామి కలికి అవతారధారుడై అవతరించి కోట్ల కొలది దుర్వర్తనులను సంహరించి ధర్మ సంస్థాపనం చేయును. శ్రీపాద శ్రీవల్లభుడు తన యతిరూప మాయావేశాన్ని పరిత్యజించి శ్రీ పద్మావతి వెంకటేశ్వరుడిగా దర్శనమిచ్చు. శ్రీ పద్మావతీదేవి సింహాల దేశం నందు జన్మించు. శ్రీప్రభువు శంబర గ్రామం నందు జన్మించు. కలియుగాంతం నందు వారి కళ్యాణం జరుగును. శ్రీ కల్కి ప్రభువు బృహశిలా నగరానికి వేయించే శ్రీ వాసవి కన్యకారూపమును ఉన్న నేను నగరేశ్వరునిగా ఉన్న నా ప్రభువును కల్కి రూపమును ఉన్న శ్రీపాద శ్రీవల్లభుని ఆదరంతో తోడ్కొని వచ్చేదను. నేను మా అన్నకు ప్రేమసూచకంగా రక్షాబంధనం కట్టేదను. నా మీదున్న ప్రేమ కొలది నా అన్న మహారాజోచితములైన దివ్యాభరణాలను వజ్రవైఢూర్యాలను దివ్య వస్త్రాదులను బహూకరించి సమస్త రాజన్య సమక్షమున రంగరంగ వైభవంగా మా కళ్యాణం జరిపించు. మా దివ్య కళ్యాణం 102 అగ్నిగుండ దంపతులను వీక్షించగలరు. ఆ తదుపరి మా నవదంపతులము శ్రీ పీఠికాపురానికి వచ్చేది. శ్రీ కల్కి రూపమును ఉన్న ఆ మహాప్రభువు పూర్వావతారమైన శ్రీపాద శ్రీవల్లభ రూపమును ప్రత్యక్షంగా వేలాది మంది భక్తజనుల సమక్షంలో దర్శనమిచ్చును. నాయన శిలాద, మా వివాహం జరుగు సమయమున శ్రీ కల్కి ప్రభువుతో పాటు నీవు కూడా నా సహోదరుని వివాహ వేడుకల్లో పాలుపంచుకుని ధన్యతనందగల. నాయనలారా, బృహశిలా నగరం రాజధానిగా గల ఈ సామంతరాజ్యానికి పశ్చిమంలో గోస్థనీ నది యొక్క హద్దుగా ఉన్నది. దక్షిణమున అంతర్వేది ఉన్నది. తూర్పునను ఉత్తరమును గోదావరీ నది ఉన్నది. శ్రీ కుసుమశ్రేష్ఠి దంపతుల ఇంట మంగళహారతలిచ్చు హస్తమును చీగంటయును కలవు. అవి రెండును కలిసి 16 వీశల మీద 60 బరువుండును. అదేవిధంగా భాస్కరాచార్యుల ఇంటి వద్ద మంగళహారతి ఇచ్చు హస్తమును చీగంటయూ కలవు. ఇవి రెండునూ కలిసి 16 వీశల మీద 60 బరువుండును. ఈ భాస్కరాచార్యుల ఇంటి వద్ద ఉన్న మంగళహారతి హస్తమును చీగంటయును శ్రీ పీఠికాపురమున నా మహాసంస్థానం ఏర్పడిన నా మూర్తుల సమీపంలో ఉన్న ఔదుంబర వృక్షానికి కింద 7 నిలువల లోతున వచ్చి చేరును. అవి వచ్చి చేరిన తదుపరి నా చరిత్రము వెలుగులోనికి వచ్చు. నాయనలారా, రేపు శ్రీ వాసవి కన్యక జన్మదినం. పైగా శుక్రవారం సాంద్ర సింధు వేదం నందలి గణిత ప్రకారం మహాపవిత్ర కాలం. పంచదేవ పర్వత ప్రాంతమని పిలువబడు ఆ స్థలం వెంటనే రెల్లుగడ్డిలో చిన్న గ్రహం నిర్మించండి. వెంటనే మీరు వెళ్ళిపోవలసింది. మీకు కావలసినవి అన్నీను సమకూర్చుబడును. రేపు నేను అచ్చట దర్బారు చేసేదను. మాంగళ్య భాగ్యం కోరు స్త్రీలు రేపు విధిగా అచ్చటకు ప్రసాదింపబడు పసుపు కొమ్ములను తీసుకుని తీరవలను. ఆ పసుపు కొమ్ములను తీసుకుని
పూజామందిరమున ఉంచుకుని వారికి మాంగళ్య భాగ్యం ప్రసాదింపబడును. రేపు మీకు నేను సానుకూలంగా శ్రీ కన్యకా పరమేశ్వరి చరిత్రను వినిపించెదను. రేపు పంచదేవ పహాడ్నకు వచ్చిన భక్తులందరూ ధన్యులు. పరమ పవిత్రమైన శ్రీ వాసవి కన్యక అవతార విశేషాలను నా ద్వారా వినుట మీ యొక్క అనేక జన్మల భాగ్యం. నేను ఇక నుంచి ప్రతి శుక్రవారము దర్బారు చేయుదును. అది నా వీలును బట్టి కురుంగడ్డ కావచ్చు, పంచదేవ పహాడ్ కావచ్చు, లేదా మరేదైనా కావచ్చు. ప్రతి గురువారమును ధర్మబోధ చేయబడును. అది కురుంగడ్డ కానీ పంచదేవ పహాడ్ కానీ కావచ్చు. భవిష్యత్తులో రకరకాలైన మార్పులు రానున్నాను. రాబోవు శతాబ్దములలో భారతదేశం మ్లేచ్చుల శ్వేతజాతీయుల అధీనంలోకి పోనున్నది. విధి విధానం చిత్ర విచిత్రమైంది. కేవలం ఆధ్యాత్మిక శక్తి ప్రసారం వలన మాత్రమే ఈ కర్మభూమికి వేదభూమికి స్వాతంత్ర్యము సిద్ధించును. దత్తుని మరువనంత వరకు దత్తుడు మరవకుండా ఉండును. మరుపు అన్నది మరణతుల్యం. స్మరణం నూతన జన్మదాయకం. శ్రీపాద శ్రీవల్లభులకు జయము జయము.